తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తను దాదాపుగా 187,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అనేటువంటిది ఎక్కడ కూడా ప్రజలకు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా 2019 ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశాం. మరి 5 సంవత్సరాలు తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక అభివృద్ధి చేయక ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం, ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నములు చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 270,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందించారు. మరి 14,00,000 కోట్లు పైన అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది, కేవలం 4,47,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రతి ఊర్లో సచివాలయాలు బిల్డింగ్స్ అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి, ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు, చేయగలిగారు. మేమేమి నిరుత్సాహపడలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి, పెన్షన్ ఒక్కటి ఇచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. కేవలం నేను శ్వేతపత్రాలు వదులుతున్నాను, ఆ శ్వేతపత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం 4 శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు, తను మనసుకు బాధ కలుగుతోంది, ఎన్నెన్నో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. పోలవరం గురించి అవగాహన ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వెళ్తే బయటికి పోయి మీకు గుర్తుందా అది ఎవరైనా చేసే పనేనా అని మాట్లాడాడు. అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి 24 పర్మిషన్స్ లో 23 పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈరోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన స్థల సేకరణ కానీ అన్ని చేసి పనులు మొదలుపెట్టించాడు. దురదృష్టం ఏంటంటే ఆయన 2 సంవత్సరాలు బతుకునింటే అప్పుడే పోలవరం అయిపోయిండేది 7,000 కోట్లతో. ఆయన చనిపోవడం వల్ల అటకెక్కి ఎక్కింది, తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము, రోషే గారి నిర్లక్ష్యము, తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన మొదలుపెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను 72% ప్రాజెక్ట్ కట్టాను అని అంటాడు. మరి 72% అని ప్రాజెక్ట్ కట్టింటే కేవలం మొండుగొడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టులు గేట్లతో సహా అన్ని నిర్మించింది ఎవరో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు కట్టవడానికి కారకులు ఎవరో అని చెప్పి అడుగుతున్నాం. కాఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత కానీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది, వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రియాప్టేషన్ అన్ని కూడా అయిపోయింది. దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేను ఏదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో 22 లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది. మరి డయాఫ్రామ్ వాళ్ళు మీరే కట్టారు కదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు. ఆయన కూడా చిత్తశుద్ధి అది పోలవరం పైన. మరి రాజధాని గురించి మాట్లాడతారు, ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరు వద్దన్నారు? అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందేశ జగన్మోహన్ రెడ్డి గారు
రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలన్నటువంటి ఆలోచన తనకు లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశించాడు. అందుకని అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు. అలాగే ఒక ప్రాంతంలో కాదు, ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం గుంటూరు కృష్ణా రెండు జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అంటే అక్కడ మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు. మళ్ళీ మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భూములు వాల్యూలు పెరగాలని కోరుకోరా? ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏమాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని. అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి 23 జిల్లాలు ఉన్నటువంటి 26 జిల్లాలు చేసి ఈరోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనకు కనపడతాం. చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు. మరి దాని రెండో శ్వేతపత్రం అమరావతి పైన ఆయన ఏం తప్పులో కూడా నేను చెప్పగలుగుతాను. మూడోది ఆయన శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన. తన 5 సంవత్సరాల పాలనలో దాదాపుగా 3000 మందికి ఒక రాయచూరు నిజయవర్గంలోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు లేకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు. అదే 2019 జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూరు నిజయవర్గంలోనే 6000కు పైగా ట్రాన్స్ఫార్మర్లు మనం ఇవ్వగలిగినాం. దాదాపుగా 20,000 మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా మీటర్ పెట్టించినటువంటి పరిస్థితి. 24 అవర్స్ సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 9 గంటల పవర్ కోసం దాదాపుగా 1700 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు. అనేక సబ్స్టేషన్స్ నిర్మించారు. మరి మీరేం చేశారు మీ హాయంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడం. రైతుల గురించి ఆలోచన చేయలేదు. మరి అదే నిజంగా ఆయన రైతుల గురించి ఆలోచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ కనెక్షన్లు తనెన్ని ఇచ్చాడు, 19 నుంచి 24 మంది మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి అర్థం అవుతుంది. ఇంకా లాస్ట్ లో ఆయన మైనింగ్స్ దోపిడీ, భూముల దోపిడీ అని మాట్లాడాడు. నిజంగా మేము అందరం కూడా ఎప్పుడో చెప్పాం, మేము పేద ప్రజలకు అందరికీ కూడా సహాయం చేయాలి, దళితులకు కూడా హక్కులు కల్పించాలి, ఎప్పుడెప్పుడో 100 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి ఏకసాల పట్ట ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరకాలి, ఇనాం భూములు కూడా అలా పెండింగ్ ఉండకూడదు, అందరికి కూడా మేలు జరగాలి అని చెప్పి ఆశించి అందరికి మేలు చేశాం. ఒకవేళ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, తప్పు చేసినంటే మీరు ఏదైనా కూడా చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి. కేవలం దోపిడీ చేసేసారు అయ్యి అని మాట్లాడుతున్నారు, అరాచకాలు చేస్తారు. ఎవరు అరాచకాలు చేస్తున్నారు? ఈ 40 రోజుల్లో ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని వేధిస్తున్నారు? చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రజాసమ గతంలో ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తానికి. ఇది ఎంతవరకు సంబంధించాం ప్రజాస్వామ్యం?